రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయన్నారు. కొన్ని చోట్ల ఉదయం భారీ వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం మరోవైపు బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలుంటాయని చెబుతున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలుంటాయని వాతావరణ అధికారులు అంటున్నారు. 12-13వ తేదీల్లో రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయన్నారు. కొన్ని చోట్ల ఉదయం భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలుంటాయని చెబుతున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలుంటాయని వాతావరణ అధికారులు అంటున్నారు. 12-13వ తేదీల్లో రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి వెదర్ ఆఫీసర్ నాగరత్నతో మా ప్రతినిధి హరిత లైవ్ లో రెడీగా ఉన్నారు. హరిత, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ యోగిత. ప్రజెంట్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రుతుపవనాలు విస్తరించాయనేసి జస్ట్ నౌ మనకి వాతావరణ శాఖ బులెటిన్ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన మరింత అప్డేట్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎట్లా ఉంది మేడం రుతుపవనాలు అంతా విస్తరించారన్నారు, అప్డేట్స్ ఏంటి? ఓకే, రుతుపవనాలు ఈరోజు నిన్ననే చాలా మటుకు కవర్ అయింది. ఈరోజు కూడా మిగతా ప్రాంతాలైనటువంటి తెలంగాణలోని భద్రాచలం అట్లాగే ఖమ్మం ప్రాంతాలు కూడా ఈరోజు కవర్ అవ్వటం జరిగింది. సో ఈరోజు మనకి చూసుకుంటే ఈసారి నైరుతి రుతుపవనాలు రెండు మూడు రోజులు ముందు వచ్చినప్పటికీ 5వ తారీఖు జూన్కి 10వ తారీఖు కల్లా కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా నైరుతి రుతుపవనాలు కవర్ అయ్యాయి. మేడం, ప్రజెంట్ ఇప్పుడు వాతావరణ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి? రానున్న మూడు రోజుల్లో వాతావరణం ఎట్లా ఉండబోతుంది? ఆల్రెడీ హైదరాబాద్లో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి, దానికి గల రీజన్స్ రుతుపవనాలే? ఈరోజు చూసుకుంటే మనకి 11వ తారీఖుకి ఒక లో ప్రెషర్ ఒకటి బంగాళాఖాతంలో వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి అది ఉపరితల ఆవర్తనంగా మనకి తూర్పు మధ్య బంగాళాఖాతం ఆ ప్రాంతాల్లో కేంద్రీకృతం అయ్యింది. అయితే రానున్న 24 గంటల్లో ఇది ఒక అల్పపీడనంగా ఇంటెన్సిఫై అయ్యి ఇది మనకి పశ్చిమ వాయు దిశగా ఒడిషా ప్రాంతాల మీదకి కదులుతూ ఉండటం వల్ల 12-13వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల, అట్లాగే 1-2 చోట్ల మనకి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా ఉత్తర జిల్లాల్లోని, ఈశాన్య జిల్లాల్లోని నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 11వ తారీఖు కూడా చాలా చోట్ల కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా ఉత్తర జిల్లాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మేడం, ఇప్పటికే మీరు అలర్ట్స్ అందించే ఉంటారు, సో ఏ జిల్లాలను అప్రమత్తంగా ఉంటారు? 12-13 తేదీల్లో భారీ నుంచి అతి భారీ అంటున్నారు, అత్యంత భారీ అంటున్నారు, అంటే 20 సెంటీమీటర్ల పైగానే వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. సో రెడ్ అలర్ట్ ఏ జిల్లాలకు ఇస్తారు? ఓకే, ఆల్రెడీ చూసుకుంటే మనకి మా ఫోర్కాస్ట్ ప్రకారంగా అలాగా 11, 12, 13లో వర్షాలు బాగా పడతాయి తెలంగాణ రాష్ట్రంలో. 11వ తారీఖు 1-2 చోట్ల భారీ వర్షాలు ఉత్తర జిల్లాలు అంటే మనకు చూసుకుంటే ఈ ఆదిలాబాద్, కొమరంభీం, వరంగల్ అర్బన్ రూరల్, భద్రాద్రి కొత్తగూడెం, ఇంకా ఖమ్మం,
జయశంకర్ భూపాలపల్లి మూలుగు ఈ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. తర్వాత 48 అవర్స్ ఎప్పుడైతే అల్పపీడనము ఈ ఒరిస్సా వైపుకి అది మూవ్ అవుతుందో టిల్టింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి తెలంగాణలో కూడా భారీ వర్షాలు 12-13వ తారీఖున అతి భారీ వర్షాలు కూడా 20 వరకు కూడా కురిసే అవకాశాలు మనకి జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంగల్ అర్బన్ రూరల్ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. అట్లాగే ఆ పరిసర జిల్లాల్లో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది 11 రాత్రి నుంచి 13 వరకు. ఈ 2 రోజుల్లో అంటే ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు ఏదైనా సూచనలు హెచ్చరికలు జారీ చేస్తారా? హైదరాబాద్ విషయానికి వస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది? హైదరాబాద్లో మనకి గుడ్ వెదర్ అంటే ఫెయిర్ వెదర్ కండిషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా చూసుకుంటే కనుక 11వ తారీఖు నుంచి తేలికపాటి జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయి సెంట్రల్ జిల్లాలు అట్లాగే దక్షిణ జిల్లాలు. కానీ మనకి ఇంపాక్ట్ ఎక్కువగా కూడా చూసుకుంటే ఉత్తర జిల్లాలు ఈశాన్య జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. మీరు చెప్పిన ప్రకారం హైదరాబాద్లో భారీ వర్షాలు ఏం లేవంటారా మేడం ఈ 5-10 రోజుల్లో? ఈ చూసుకుంటే కనుక ఈ రోజు రేపు రాగల 48 గంటల్లో అయితే భారీ వర్షాలు ఏమి లేవు. తర్వాత 72 అవర్స్ తర్వాత మానిటర్ చేస్తున్నాం ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే అప్డేట్ ఫోర్కాస్ట్ ఇవ్వటం జరుగుతుంది. మేడం ఇప్పుడు ఋతుపవనాలు చురుగ్గానే కదులుతున్నాయి అంటారా, ఇంకా వాటి దిశ ఎట్లా ఉండే అవకాశం ఉంది రానున్న రోజులు? ప్రస్తుతానికి నైరుతి ఋతుపవనాలు ఉత్తర భారతంలో భారతదేశవ్యాప్తంగా చూసుకుంటే ఒడిశా, వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, కొంతమేరకు తెలంగాణ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతాల్లో చాలా చురుగ్గా కదులుతుంది. అట్లాగే గుజరాత్ ఆ ప్రాంతాల్లో కూడా 1-2 రోజుల్లో చేరే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా రేపటి నుంచి మనము సమృద్ధిగా వర్షాలను ఎక్స్పెక్ట్ చేయవచ్చా ఋతుపవనాలకు సంబంధించి? ఆల్రెడీ మనకి ఉత్తర జిల్లాలో సమృద్ధిగానే వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల నమోదవటం జరిగింది. రానున్న 2-3 రోజుల్లో కూడా ఉత్తర తెలంగాణలో ఈశాన్య జిల్లాలోని కొంతమేరకు సెంట్రల్ పార్ట్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విస్తారంగా విరిచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ ఇక దిగువ భాగం సెంట్రల్ దక్షిణ జిల్లాలు కూడా చూసుకున్నట్లయితే అక్కడ కూడా రానున్న 2 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్లో ఈ 5 రోజుల పాటు భారీ వర్షాలు లేనప్పటికీ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఋతుపవనాల కారణంగా వస్తాయనేసి కూడా వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. అట్లాగే 12-13వ తేదీల్లో రెడ్ అలర్ట్ అంటే తూర్పు ఉత్తర జిల్లాలకు మాత్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా జిల్లాలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇది వాతావరణానికి సంబంధించిన తాజా అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో యోగిత. రైట్, థ్యాంక్ యూ హరిత.